ఆదిపురుష్ సినిమా బిజినెస్ వార్తలు తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ఈక్వేషన్స్ పుట్టిస్తున్నాయి. నిజమెంతో అబద్ధమెంతో తెలియకపోయినా సోషల్ మీడియా పుణ్యమాని ఈ సినిమాను భారీ ఎత్తున ఎలా కొన్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు ఈ సినిమా ఆడుతుందా అన్న సందేహం కొన్ని చోట్ల భయం పుట్టిస్తోంది. అసలు సంగతికొస్తే యువి క్రియేషన్స్ ఈ పేరు మన టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఈ బ్యానర్ ప్రభాస్ది, అయినా ఇందులో ప్రభాస్ స్నేహితులు సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రభాస్ తో కూడా ఈ బ్యానర్ పై చాలా సినిమాలు నిర్మించారు. అయితే ఈ మధ్యన ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రెండు సినిమాలు అటర్ ఫ్లాప్ అయ్యాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్, సాహో సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, భారీ నష్టాలను మిగిల్చాయి. అయినా కూడా ఇప్పుడు ఆది పురుష్ సినిమా పంపిణీ బాధ్యతలను భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఆది పురుష్ తెలుగు రైట్స్ ను యువి క్రియేషన్స్ 100 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే గత రెండు సినిమాలు అటర్ ఫ్లాప్ అయ్యి భారీ నష్టాలను మిగిల్చిన ప్రభాస్ సినిమాకు అంత మొత్తం చెల్లించడం వీరికే చెల్లింది. ఆది పురుష్ సినిమాతో తప్పకుండా ఆ నష్టాలను భర్తీ చేయగలము అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాను టీ సిరీస్ సంస్థ 500 కోట్ల ఖర్చు చేసినట్లు టాక్. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.